ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఆధార్ సేవా కేంద్రాల వద్ద భారీ రద్దీ నెలకొంది. రేషన్ పొందాలంటే ఆధార్ ఈకేవైసీ చేయించుకోవాలని చెప్పడంతో కుటుంబ సభ్యులతో ఆధార్ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు రేషన్ కార్డుదారులు. పిల్లల్ని స్కూల్కి పంపకుండా ఆధార్ కేంద్రాల వద్దే ఉదయం 6 నుంచి పడిగాపులు కాస్తున్నారు. ఈకేవైసీ కోసం రేపే చివరి తేదీ అని పుకార్లు రావడంతో తండోపతండాలుగా జనం వచ్చారు. జనాల్ని కంట్రోల్ చేయలేక ఆధార్ సేవా కేంద్రం నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. మరిన్ని వివరాలు సంగారెడ్డి నుంచి మా సీనియర్ కరెస్పాండెంట్ విష్ణు అందిస్తారు. ముఖ్యంగా రేషన్ కార్డు సంబంధించి ఈకేవైసీ చేసుకోవాలని ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ సేవా కేంద్రాల వద్ద భారీగా జనం బారులు తిన్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా రేషన్ కార్డులో బియ్యం ఇవ్వాలన్నా సరుకులు ఏది ఇవ్వాలన్నా కూడా ఖచ్చితంగా ఈకేవైసీ చేసుకొని ఉండాల్సిందని ఖచ్చితంగా చెప్తున్నారు. అయితే ఈ నెల 30 తారీఖు అంటే రేపే గడువు ఆఖరి గడువు అని చెప్తున్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మీ సేవా కేంద్రాలకు అలాగే ఆధార్ నమోదు కేంద్రాలకు భారీగా జనం వచ్చి చేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ కేంద్రాల ముందు రోజుల తరబడి పరిగాపులు కాసిన పరిస్థితి, ఒక్కొక్కరు 3 నుంచి 4 రోజుల పాటు పరిగాపులు కాసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. వస్తున్న నేపథ్యంలో అసలు ఏం జరుగుతుందన్న విషయం తెలుసుకుందాం. అసలు ఏమైంది, ఎందుకు వచ్చింది ఇంతమంది? మేము కంది నుంచి, కంది మండలం నుంచి వచ్చాము. స్కూల్ పిల్లలని స్కూల్ పంపించకుండా వచ్చాము. ఈ రేషన్ కార్డు అప్పుడేమో ఫస్ట్ ఏమో ఒక్కళ్ళు పెడితే తంబు బియ్యం ఇచ్చుతుంది, ఇప్పుడేమో ఇంటందరూ పెట్టాలంట తంబు. మరి బియ్యం తంబు పెట్టకపోతే బియ్యం ఇయ్యారంట. మరి ఇది లాస్ట్ టైం, రేపు ఫస్ట్ వరకే ఉందని అంటున్నారు. మళ్ళీ ఒకటి ఆరోగ్యశ్రీ కార్డు కూడా, అది కూడా రేపు ఫస్ట్ టైం వరకే ఉందంటారు. ఆల్రెడీ మా అమ్మ కూడా 8 నెలలు అవుతుంది, ఆమెకు కూడా రేషన్ రాలేదు ఇంతవరకు. అది కూడా ప్రాబ్లం, చాలా ప్రాబ్లం అవుతుంది. మేము 3-4 రోజులసం తిరుగుతున్నాము, కానీ టోకన్స్ అని అవి ఇవన్నీ మాకు ఇబ్బంది పెడుతుంది. మా పిల్లల భవిష్యత్తు ఏంది? ఈ రోజు ఇక్కడ వచ్చి రోడ్లపై నిలబడడం, తిండి లేకపోవడం, ఏంది అసలు ఏం పట్టించుకోవడం? ప్రతిసారి ఏదో ఒకటి పెట్టడమే, కానీ దానికి మించి ఇంకోటి ఏం లేదన్నమాట. మా బాధ ఏమిదో వాళ్ళకి అర్థం కావాలి. వృద్ధులు కూడా చాలా మంది వచ్చి లైన్లో ఏమన్నా పరిస్థితి, ఎందుకు వచ్చినా మనం బియ్యం కారడు పోరానికి నిన్న వచ్చిపోయినా చోట కురుకోమంటే చోట కురుకోను. మా కొరపోలు నన్ను శాతగంధాన్ని చంపుతున్నారు. పొద్దుగాలు వచ్చిన నాకు తెలియక ఇంకో ఆమెను కిరాయి పెట్టి కూడా తొలకొచ్చిన. ఏమో టోకన్లు అయిపోయినాయి అంటున్నారు. ఏమి ఇట్లా సంపద సార్ మనసులను, నాకు చేత కాదు, నాకు ముందే ఆపరేషన్ అయింది. 3 వారాలు పంచాయతీ మరి 3 దినసే ఫిర్ రోం సార్. మరి కామ చోడ్లకే ఫిర్ రోం కోపెన్ కే లియే ఓ థమ్ లగావో బర్రే వాం పే కే తో షాప్ మే నిహారా యాం పే ఆకే పూచే తో ఇల్లా భీ రెస్పాన్స్ అయినా ఇదే రే కర్రే నై. దాపు వారం నుంచి కూడా ఇక్కడ తిరుగుతున్న వాళ్ళ పరిస్థితి ఉంది. చాలా మంది ఆధార్ ఏదైతే రేషన్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యులు అందరూ ఉండాల్సి ఉంది, చిన్నపిల్లలతో సహా అందరూ ఉండాల్సి ఉంటుంది. నేపథ్యంలో చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ కూడా 3 నుంచి 4 రోజుల పాటు ఈ పడిగాపులు కాస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటివరకు అంటే ప్రభుత్వం అధికారికంగా గడువు ప్రకటించకపోయినప్పటికీ ఈ నెల 30 తారీఖు వరకు లోపు చేసుకోవాలంటూ రేషన్ డీలర్లు సూచిస్తున్నారు. తర్వాత మళ్ళీ యూకేవైసీ చేసుకోకపోతే బియ్యం వచ్చే అవకాశం, సరుకులు వచ్చే అవకాశం లేదని చెప్తున్న నేపథ్యంలో భారీగా ఇక్కడికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతోపాటుగా ఆయుష్మాన్ భారత్ సంబంధించిన కూడా రేపే ఆఖరి తేదీ ఉన్న నేపథ్యంలో భారీగా ఇక్కడికి చేరుకుంటున్నారు. ఇవి కేవైసీ చేస్తే తప్ప వీరికి రేషన్ వచ్చే పరిస్థితి లేదన్న ఆందోళన నేపథ్యంలో భారీగా ఇక్కడ చేపడుతున్నారు. ఇక్కడ కనీసం ఇక్కడ వస్తున్న జనాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. 100 మంది వస్తున్న నేపథ్యంలో మీసేవ నిర్వాహకులు కూడా కంట్రోల్ చేయని పరిస్థితిలో ఎత్తేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా అయితే ఈకేవైసీ అనేది కాస్త జనానికి ఇబ్బందికరంగా మారిందని చెప్పాలి. కెమెరా పర్సన్ హరికృష్ణతో విష్ణు, TV5 సంగారెడ్డి.